नमस्ते शिवाबी न्यूज़ की स्वागतम ना पेरेश्वरम मुंदगा हेडलाइंस उप एन वैकापा भारी मेजारटी तो गेलिंचाली चेन्नूर ग्राम जगह एन कचार सभा पागो मंत्रु अनिल कुमार पेतिरेड्डी टीटीडी चेयरमैन वैवी सुब्बारेड्डी तदितरुलु గెలిపించండి అభివృద్ధి చేస్తాం చిల్లకూరు మండలంలోని గిరిజన ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఓట్టేయాలని కోరిన పనబాక మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఎంపీగా గెలిపిస్తే ఎంతో అభివృద్ధి గూడూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థిని రత్నప్రభ నాయకులు ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించండి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో చర్చించిన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో వైకాపా ఉప ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది ఈ సభలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు ఈ సభకు భారీగా జనం హాజరయ్యారు మంత్రులు ఎమ్మెల్యే పాటు గూడూరు పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ పోనక దేవసేనమ్మకు సభకు హాజరయ్యారు గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభ జరిగింది ఈ సభకు రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యేలు వరప్రసాదరావు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ తదితరులు హాజరయ్యారు వీరందరి సమక్షంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి వైకాపాలో చేరారు ఆయనను మంత్రులు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సభకు భారీ తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జగనన్న పాలన అద్భుతంగా ఉందన్నారు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు ఎన్నికల్లో వైకాపాను ఆదరించి అభ్యర్థి గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్పై ఆయన విమర్శలు సందించారు संक्षेम अंत माला प्रदूर गुरी तिरुपति राष्ट्रमंत मुद्दे पीलुकने पप्पु महाराज इंदी अकड़ सिंह अट्ठा वेद ఆ పప్పు మహారాజుకి తెలియజేస్తా ఉన్నా సింహం ఎవరో గొర్రెలు ఎవరో రేపు 17వ తారీఖున తిరుపతి ప్రాంత ప్రజలు ఓటు వేసి లక్షలాది మెజారిటీ ఇస్తారు ఆ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సింహానికి ఓటు వేశారా లేకపోతే గొర్రెలు చెప్పుకుంటున్న దున్నకి ఓటు వేశారా అని తెలియపోతుంది ఇరే గొర్రెలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంతగా పదింతల మాట్లాడతాం అంతగా పదింతల అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లు 2019 లో ఇచ్చారు పంచాయతీ ఎన్నికలు జరిగితే దిక్కు దివానం లేదు అభ్యర్థులు పెట్టుకునేదానికి సర్టి చేశారు సరే కాస్తో కుస్తో దానైనా నిలుపుకునే దమ్ముందా నీకు చేతులెత్తి పారిపోయావు నట్టటగా నిన్ను నమ్మి ఎంపీటీసీ జెపిటీసీ పోటీ చేసిన అభ్యర్థుల్ని నట్టటగా ముచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని దమ్ము సత్తా లేని చెవటలు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే దమ్ముందా అని అడుగుతా ఉన్నా ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల దగ్గర నుంచి ఎవరైనా సరే రొమ్మెచ్చుకొని నిలబడతామా నాయకుడిని చూసి ధైర్యంగా చెప్తామా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు ఎంపీటీసీ గాని జెపిటీసీ గా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధైర్యంగా చెప్పమని మా నాయకుడు చంద్రబాబు నాయుడిని చేతులెత్తి పారిపోయి ఏమన్నా అంటే వాడు చెప్తాడు మమ్మల్ని వేధిస్తున్నారు వేధిస్తున్నారు వేధిస్తున్నారని ఇదొక కుంటి షాక్ దొరికింది దమ్ము లేక ఓడిపోయేవాడు తిరుపతిలో మీటింగ్ పెట్టి పాపం ఇక్కడున్న ఈ రోజు ఇక్కడ ప్రచారం చేసింది అభ్యర్థి బీజేపీ అభ్యర్థి
నా తమ్ముడు వచ్చాడు, నా తమ్ముడు వచ్చాడు అని చెయ్యి ఎత్తింది. నీ తమ్ముడు వచ్చాడు, నీ తమ్ముడు పోయాడు కూడా రెండు ఓట్ల సున్నా పెట్టుకొని ఇంకేం వస్తాడు నీ తమ్ముడు? రెండు దగ్గర ప్రజలు సున్నా పెట్టి పంపించారు. నా తమ్ముడు వస్తాడంట, నా తమ్ముడు వస్తాడు. నీ తమ్ముడు వద్దు, నీ అన్న వద్దు. ఈ రాష్ట్రంలో ఒకే ఒక అన్న, అది జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరిని కూడా తీసుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ఈరోజు తమ బిడ్డగా తమ ఇదిగా కోరుకుంటున్నారు. కాబట్టి జగన్ అన్నకి ఒక కంచు కోటగా, ఏడు పార్లమెంట్లో జగన్ అన్నకి అత్యధికంగా మెజారిటీ ఉన్నది గూడూరు ప్రాంతం అని చాటి చెప్పే అవకాశం ఈరోజు రేపు వచ్చే పై ఎన్నికల్లో మీ అందరూ కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న మహిళా తల్లులు అందరినీ కూడా. ఇంకా పలువురు నేతలు మాట్లాడారు. దేశంలో నాకు తెలిసి ఎవరు కూడా ఉండరు. ఒకటిన్న సంవత్సరంలో ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాలనే ఆలోచన కూడా ఎవరు చేయరు. మరి ఆ విధంగా చేశారు. మీ కుటుంబాలకు ఎక్కడ దళారీలు లేకుండా, లంచం లేకుండా నేరుగా అన్ని సంక్షేమ పథకాలు మీకు చెందే విధంగా, మీకు నేరుగా ఆయన అక్కడ మెట్లు నొక్కితే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడే విధంగా అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా పారదర్శకంగా పనిచేయాలనే, ప్రభుత్వం పనిచేయాలనే తలపుతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా సచివాలయం ఏర్పాటు చేసేది కాకుండా రైతుల కేంద్రం, మరి ఆరోగ్యానికి హెల్త్ క్లినిక్, అదేవిధంగా కొత్త బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు, అదేవిధంగా మిల్క్ బల్క్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్, ఈ విధంగా అన్ని కూడా మీ గ్రామాలలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు మనం బిల్డింగ్లు కూడా కట్టుకుంటా ఉన్నాం. తొందరలో దాదాపు 10 నుంచి 14 మంది దాకా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కార్యదర్శులుగా నియమించాం. అదేవిధంగా ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్ను పెట్టాం. వారి ద్వారా ప్రభుత్వానికి చెందాల్సిన ప్రభుత్వం చేసే పథకాలన్నీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి తప్పనిసరిగా చేరే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు లేని విధంగా గ్రామాలలో ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి అన్ని శాఖలు ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి చాలా డబ్బులు ఇచ్చింటారు మీ శాసనసభ్యుడికి. అదేవిధంగా ఇరిగేషన్ నుంచి చాలా వారు అడిగేటివన్నీ కూడా చేసే పరిస్థితి ఉంది. మరి అవి కాకుండా మా శాఖ నుంచి మాత్రమే దాదాపు 340 కోట్లు మనం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి మీ అందరి సమక్షంలోనే ఇందాక విజయమోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలిస్తున్న తీరు చూసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని. గత 20 నెలల నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాలన చేస్తున్నారు అంటే ఇదే ఈ రాష్ట్రంలో ఇంకో పార్టీ మనుగడ సాగించే పరిస్థితి లేకుండా పాలన కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయటమే కాక ఇచ్చిన హామీలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే అమలు చేసిన 90% మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా అమలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలోని ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అది పథకాల అమలు విషయంలో కులాలు లేవు, రాజకీయాలు లేవు, వర్గాలు లేవు. అర్హులైన ప్రతి వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళని చూడకుండా సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ ఇళ్లకు చేరే విధంగా అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఒక పార్టీలో ఏ విధంగా పనిచేశానో ఈ పార్టీలో కూడా జీవితాంతం ఈ పార్టీలోనే ఉండి ఈ పార్టీ కోసం జగన్ అన్న మళ్ళా ముఖ్యమంత్రి అయితే అనుకోవచ్చు మేము సేవ చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను గ్రామాన్ని కోరేది ఒకటే, గూడూరు మండలాన్ని మన గ్రామాన్ని మన మీద గౌరవంతో, మన మీద అభిమానంతో ఇంతమంది పెద్ద నాయకులు మన గ్రామానికి వచ్చి మనల్ని మన వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా ఆహ్వానించిన దానికి మనం తీర్చుకునే రుణం కేవలం రేపు 17వ తేదీ జరిగే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి చెన్నూరులో గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ తీసుకొని రావటం, అలాగే గూడూరు మండలంలో అత్యధిక మెజార్టీ తీసుకొని రావటం మన బాధ్యత, మన వాళ్ళకి ఇచ్చే బహుమానం అది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవంతులు, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మన నియోజకవర్గం తరఫున వందనాలు తెలియజేస్తూ వారు చేసిన సేవలు కూడా ఒకసారి మీకు తెలియజేయాల. ఎవరన్నా ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జికి వేస్తే వారు వస్తారు, వారు అనుభవం చెప్తారు. కానీ వయసులో చిన్నవారైనా ఎంత అనుభవంతులు, ఒక మహానుభావుడు మన దృష్టి నా దృష్టిలో. ఎందుకంటే రాజకీయం ఇది, వస్తూ ఎవరన్నా కానీ అంత దూరం నుంచి 200
మంది పైగా అనుభవంతులు వారి నియోజకవర్గంలో వారికి కృషి చేసిన వారు వైఎస్ఆర్ పార్టీ కృషి చేసిన వారు 14 నుంచి వైఎస్ఆర్ పార్టీని అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో దాటిపోయి తీసుకెళ్తున్న వారందరూ కూడా తీసుకొచ్చారు అంటే ప్రకాష్ రెడ్డి గారికి ప్రకాష్ రెడ్డి గారు నేను ఒక మాటలో మీకు ధన్యవాదాలు తెలియజేయలేను ఎందుకంటే ఎంత 200 మందిని తీసుకొచ్చి ఏ విధంగా చేస్తే ఒక్కొక్క ఓటు వస్తుంది అని చెప్పేసి నిరాడంబరంగా వారు వారి బాధ్యతలు వారికి ఇచ్చేసి ఈ మండలంలో వీళ్ళని కవర్ చేసుకోవాలా మున్సిపాలిటీలో వీలు చేసుకోవాలా అని చెప్పి బయటికి ఎవరు తెలియకోకుండా ఏ విధంగా మన వైఎస్ఆర్ పార్టీకి మెజారిటీ తీసుకురావాలని చెప్పి వారు చేస్తున్న దానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తే వారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్పీ నాయుడు నాయకులు ఎల్ఎస్రి గోపాల్ రెడ్డి మేరిగా మురళి ఎద్దల నరేంద్ర రెడ్డి బత్తిని విజయ్ కుమార్ మల్లు విజయ్ కుమార్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ బాలిబోయిన రమేష్ కోదన రామయ్య గిరి శ్రీధర్ గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలో 12, 16, 17 వార్డుల్లో ఆమెతో పాటు వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి తదితరులు విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వైకాపాకు ఓటేయాలని అభ్యర్థించారు. భారీ ర్యాలీ, బాణసంచ, తప్పెట్లు, తాళాల నడుమ ఎన్నికల ప్రచారం జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి భారీ జనసందోహం నడుమ మంగళవారం మధ్యాహ్నం చేపట్టారు. అడుగడుగున ప్రజలు వీరికి నీరాజనం పట్టారు. బాణాసంచ పేలుస్తూ తాళాలు తప్పెట్ల నడుమ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీ 12, 16, 17 వార్డుల్లో కలియతిరిగింది. అన్ని ప్రాంతాల్లో దేవసేనమ్మ, శివకుమార్ రెడ్డి, దివ్యతేజారెడ్డి తదితరులు ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు, కరపత్రాలు అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బలపరిచిన గురుమూర్తిని గెలిపించి ఆయనకు కానుకగా ఇవ్వాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ప్రజల ఉత్సాహం చూపిస్తుంటే వైకాపా భారీ విజయం ఖాయమేనని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బలపరిచిన గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పంచాయతీ ఎన్నికల విజయం చూస్తే జగనన్న పాలన ఏ విధంగా ఉందో తెలుస్తోందని ఆమె వివరించారు. అత్యధిక మెజారిటీ తోటి మన ఎంపీ పదవిని చేయాలని, మేము మెజారిటీ రావాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, జగనన్న మీద ప్రేమని ఓటు రూపంలో చూపించి అధిక మెజారిటీలో ఓటు ఇవ్వాలని, అత్యధిక మెజారిటీ రావాలని మేము ఈ ప్రచారం చేయటం మొదలుపెట్టాము. ఇప్పుడు ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కూడా తిరిగి ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని అడిగేదాన్ని మేము ఈరోజు బయలుదేరటం. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఈరోజు గూడూరు మున్సిపాలిటీలో ప్రప్రథమంగా దేవసానమక్క వార్డులోనే ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించాం. అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు, అంటే మన గౌరవనీయ జిల్లా మంత్రి అనిల్ యాదవ్ అన్న గారు, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 4 గంటల నుండి గూడూరు మున్సిపాలిటీ ఉన్నటువంటి 33 వార్డులలో కూడా ప్రచారాన్ని ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు సాయంత్రం ఈ వార్డులో చాలా బ్రహ్మాండంగా కార్యకర్తలతో నాయకులతో ప్రచారాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారికి మంచి మెజార్టీ వస్తుంది. అయినా కూడా కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇంకా శ్రమించి 80-90% పోలింగ్ చేసి ఆ పోలింగ్ని గురుమూర్తి గారికి ఫ్యాన్ గుర్తుకు వచ్చే విధంగా కార్యకర్తలు అందరూ ప్రయత్నించాలని చెప్పి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. Thank you.
ప్రచార కార్యక్రమంలో నాయకులు నరేష్ రెడ్డి, కోదండరామయ్య, గోపాల్ యాదవ్, సాయి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య ప్రజలను కోరారు. ఓజిలి మండలంలోని గద్దగుంట, సగుటూరు, అరిమేలుపాలెం తదితర ప్రాంతాల్లో ఆయన నాయకులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. ఓచిలి మండలంలో వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తిరుపతి ఉప ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం సగుటూరు, గద్దగుంట, అరిమేనుపాలెం ప్రాంతాల్లో ఆయన సులికాలి ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ ఎంటీసీ ఎన్నికల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అది 2014 అవ్వచ్చు, 2019 అవ్వచ్చు, ఏ ఎన్నికకు వచ్చినా ఈ గ్రామస్తులు సానుభూతిగా ఓటేస్తారు. సాంప్రదాయం జగనన్న వచ్చిన తర్వాత జగనన్న మద్దతు జగనన్నకి ఈ గ్రామస్తులు. ఈ గ్రామస్తులో మీ గ్రామం నుంచి బృందామన్ ఉన్నాడు, పెంచులయ్యని బృందామన్న ఇక్కడ అంత అశోక్ పెంచులయ్య సర్పంచ్ గెలిపించారు. వీళ్ళు వానికి ఈ పంచాయతీకి 1,10,000,000 ఇచ్చాం. గతంలో ఎవరు పడితే ఇవ్వలేదు. ఇప్పుడు డ్రైన్ కడతా ఉన్నాము. మీరు నీళ్లు కావాలన్నారు, నీళ్లు కావాలంటే 15 లక్షలు 20 లక్షలు అవుతుందంటే మరి ఆడ నుంచి సొన్నమతి నుంచి పైప్ లైన్ వర్క్ స్టార్ట్ అయినాం. చేసేవాళ్ళు పైప్ వచ్చినాయి, చేసేస్తారు ఇక్కడ ఈ నెలాఖరు లోపల. అదేసి సొన్నమతి నుంచి నీళ్లు మీ కలది, మీ కోరిక ఎప్పటి నుంచో దేవుని కోరిక. 14లో మనం అధికారంలోకి వచ్చాం, ఎమ్మెల్యే గెలిపించారు 14లో. అయితే మనము అధికారంలో లేవు, మనం చెప్పిన పని కూడా చేసేవాడు కాదు, చేయలేకపోయాం. 19లో గెలిచాం. ఈ పాటికి ఎప్పుడు అయిపోయాలి మీకు. అయితే కరోనా మహమ్మారి వచ్చింది, ఆ కరోనా వచ్చి పనులు చేయలేకపోయాం. సిమెంట్ రోడ్లు ఇచ్చినాము, ఇవి ఇచ్చినాం. ఇప్పుడు కూడా అంటే నీటికి సంబంధించి ఇంకా 4 లక్షలు శాంక్షన్ అయితే ఇంకా 15 లక్షలు కావాలంటే నా దగ్గర నుంచి ఒక 5 లక్షలు, మండలంలో 10 లక్షలు, 15 లక్షలు ఇచ్చి పూర్తి చేసిన వాళ్ళు నీళ్లు నీళ్ళు ఇచ్చారని చెప్పినాము. 12 మందిలో వస్తుంది, 9 మందిలో నీళ్ళు కూడా ఇచ్చేస్తారు. మీ అభివృద్ధి, మీ సమస్యలు తీర్చే బాధ్యత మాది. ఎవరికి పెన్షన్ రాకపోయినా, ఎవరికి వైఎస్ఆర్ భరోసా రాకపోయినా, ఎవరికి రైతు భరోసా రాకపోయినా, ఎవరికి అమ్మఒడి రాకపోయినా సచివాలయం చెప్పండి, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. తమ్ముడు పెంచలే అశోక్, మీరందరూ కూడా ఆ లిస్ట్ చేస్తే ఇమీడియట్గా ఇప్పించేద్దాం. 1,10,000,000 రూపాయలు ఇచ్చినాము. మళ్ళీ ఈ త్రాగునీరు దెబ్బచ్చి అదొక 20 లక్షల రూపాయలు ఇచ్చా, అంటే 1,30,00,000 రూపాయలు ఈ 20 నెలల్లో ఈ ప్రారంభించాం. కాబట్టి మీరందరూ కూడా యథాప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని. ఈ కార్యక్రమంలో నాయకులు రవీంద్రరాజు, మధురెడ్డి, హరినాథ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, దామోదర్రాజు, వామనరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక ఛాన్స్ అంటూ ఎన్నికల్లో గెలిచి ప్రజలపై భారాన్ని వైకాపా మోపిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. చిల్లకూరు మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు అభ్యర్థి పనబాక లక్ష్మి పాల్గొన్నారు. తిరుపతి ఎంపీ, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి చిల్లకూరు మండలంలోని ఎన్నికల ప్రచారాన్ని నాయకులతో కలిసి చేపట్టారు. చిల్లకూరులోని దర్గా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం రామారెడ్డిపాలెం, పారిచర్లవారిపాలెం, తణుకు తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఆధ్వర్యంలో 30 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వాలని, అధికారంలోకి వచ్చిన వైకాపా అభివృద్ధి ఏమీ చేయలేదన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరారు. దారుణంగా కూడా తాకట్టు పెడతా ఉన్నారు. అవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా కంట్రోల్ కావాలంటే ఈ అధికార మతము నెత్తికెక్కినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కళ్ళు కిందకు దించి ప్రజలను చూసే విధంగా చేయాలంటే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మి గారిని గెలిపిస్తేనే ఆ కార్యక్రమం సాకారం అవుతుందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తూ ఆ విధంగా మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లేయమని చెప్పి మీ అందరి అభిమాని ఈ యొక్క నియోజకవర్గంలో ఓడలు పక్కనే కోట మండలంలో వెంకన్నపాలెంలో ఉండేటువంటి వ్యక్తి, ఈరోజు ఒక అనుభవంగా 4 దఫాలు పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళను
పార్లమెంట్ పంపిస్తే ఆ 22 మందికి ఏదైతే మూగబోయారో పార్లమెంట్ లో ఈ రోజు ముగ్గురు ఏదైతే తెలుగుదేశం పార్టీ తరపున పార్లమెంట్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నారో ఈ నాలుగో సింహాన్ని కూడా పార్లమెంట్ కు పంపిస్తే మీ ప్రయోజనాలు కాపాడతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా మరికొందరు మాట్లాడారు. అంతకుముందు ఈ చిన్నకూరు మండలానికి లేకపోతే గూడూరు నియోజకవర్గానికి నేను కానీ సునీల్ కానీ దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగిందని మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ చిన్నకూరు మండలంలో మీకు డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇళ్ళు అయితేనేమి, కమ్యూనిటీ హాల్ అయితేనేమి, బస్ స్టాప్లు అయితేనేమి, ఈ వాటర్ ట్యాంక్ అయితేనేమి, ఇవన్నీ కూడా మా హయాంలోనే సునీలు నేను కలిసి చేసినాయని మీకు అందరికీ తెలుసు. కాబట్టి మేము చేసిన పనులు మీరు ప్రత్యక్షంగా చూశారు. రేపు మరి ఒకసారి అవకాశం ఇస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రోజున రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి కూడా పార్లమెంట్ లో మాట్లాడి మన ముగ్గురు సోదరులకి తోడుగా నేను కూడా ఉంటానని చెప్పి మీకు అందరికి మనవి చేస్తా ఉన్నాను. మీరందరూ నమ్మి 2019లో ఒక ఛాన్స్ ఇయ్యండి ఇయ్యండి అంటే మీరంతా ఇచ్చి చూశారు. ఇచ్చి చూసినందుకు ఫలితం 2 సంవత్సరాల్లోనే ఈ పెరిగిన రేట్లు మీరు ఆలోచించండి అమ్మా. ధనవంతుడికి ఉపయోగపడేలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని మాత్రం ఏది చేయలేదని మనం చేస్తా ఉన్నాను. ఇక్కడుండే నాయకులం, స్థానికంగా ఉండే నాయకులం, ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి మాట్లాడే నాయకులం మేము. కానీ మీరు అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా మీకు కనిపిస్తున్నారా అంటున్నా. ఎలక్షన్ తర్వాత ఒక్కరు కనిపించమ్మా, మేము ఓడినాక ఇచ్చినా మేమే కనిపిస్తాం, మేమే పనులు చేయాలా? ఇంకెవరు చేసే పరిస్థితి లేదన్నారా? ఆలోచించండి. పేదవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ తెలుగుదేశం పార్టీ, మన పార్టీని మనం కాపాడుకుంటాం. ఖచ్చితంగా పనవాలక్ష్మి గారిని మంచి మెజార్టీ, మా పనవాలక్ష్మి గారిది మన కోట ఎంకలపాలెం, మన ఆడపడుచు అవతరాలు ఎవరో తెలియదు. ఒక తప్పు చేసాం మొన్న గెలిపించి మళ్ళీ ఇప్పుడు చేశారంటే రెండో తప్పు చేస్తే అన్నీ అయిపోతారమ్మా, ఆలోచించుకోమని తెలియజేస్తూ. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు ఉచ్చూరు వెంకటేశ్వరరెడ్డి, పట్టాభిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైకాపా టీడీపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని, ఎన్నికల్లో తనను గెలిపించాలని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కోరారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఆమె నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. యాంకర్ పట్ 7 అభివృద్ధిని చూసి ఓటేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కలివేటి రిపీట్ అభివృద్ధిని చూసి ఓటేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య ప్రజలను కోరారు. ఓజిలి మండలంలోని గద్దగుంట, సగుటూరు, అరిమేనుపాలెం తదితర ప్రాంతాల్లో ఆయన నాయకులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. గూడూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండో పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ ప్రాంతంలో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఒకటో పట్టణ పరిధిలోని గడియారం స్తంభం వద్ద ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అభ్యర్థి రత్నప్రభ మాట్లాడుతూ 3,00,000 కోట్ల రూపాయలను వైకాపా అప్పు తెచ్చిందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ జరగలేదని విమర్శించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన బలపరిచిన తనకు ఓట్లేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. పనిచేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించే ప్రోగ్రాంలు చేశాను. అక్కడ ఆ సమయంలో చాలా వరకు బీద వాళ్ళకి ఇల్లు లేవు, వాళ్ళకి ప్లాట్లు ఇప్పించే కార్యక్రమము తీసుకున్నాను. ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో ఒక ప్లాట్ మహిళల పేరుతో ఇచ్చాను. ఇంట్లో ఉండే అమ్మ లేకపోతే అక్క వాళ్ళ పేరుతో ప్లాట్లు ఇచ్చే ఒక ఏర్పాటు చేశాము. వెళ్ళినప్పుడు పరిశ్రమలు అక్కడ వచ్చినప్పుడు మహిళలకి ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పించాను. మహిళలు ట్రైనింగ్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపడిపోయారు, మహిళలు ఇలాంటి పరిశ్రమల్లో పని చేయగలుగుతారా అని. కానీ మహిళలు పరిశ్రమల్లో పనిచేసి మేము సాధించాము, మేము చూపించాము. కొన్ని ఒక సంవత్సరం తర్వాత అక్కడ పనిచేసే మహిళలు బంగారం కమ్మలు, బంగారం గాజులు, బంగారం చైన్లు వేసుకొని పనిచేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఎంత ఒక విధంగా స్వాతంత్రం వచ్చిందంటే సైకిల్లో వచ్చి సైకిల్లో వెళ్ళేవాళ్ళు. ఢిల్లీ నుండి వచ్చినప్పుడు వాళ్ళకు చూసి అరే ఇంత చక్కగా ఇక్కడ మహిళలు
పనిచేస్తున్నారా సైకిల్ మీద వెళ్తున్నారా దువాడ స్టేషన్ దగ్గర మహిళలు సైకిల్ తొక్కుతుంటే ఇది ఆంధ్రప్రదేశ్ అన్న అనేవాళ్ళు అలాంటి కార్యక్రమాలు నేను తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి చూస్తుంటే పరిశ్రమలు లేవు ఐటీ కంపెనీలు లేవు పిల్లలకి ఉద్యోగాలు లేదు ట్రైనింగ్ లేదు వ్యాపారం లేదు దోపిడి దౌర్జన్యం గుడుల మీద దౌర్జన్యం భూములంతా కబ్జా చేయడం ఇలాంటివన్నీ వింటుంటే ఇది ముందు ఉండే ఆంధ్రప్రదేశ లేకపోతే ఏదో కొత్త దేశమా కొత్త ప్రదేశమా అనిపిస్తుంది మీరందరూ ఆలోచించాలా మీ జీవితాలు ఇలాగే నడుకోవాలా మీ జీవితాల్లో మార్పు రావాలా మీ ఇంట్లో ఉండే పిల్లల్ని భవిష్యత్తులో మార్పు రావాలంటే మీరు భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నేను రత్నప్రభ మీ ముందు నుంచున్నాను మీరు నాకు ఓటు వేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నేను మీతో మనవి చేస్తున్నాను ఇంకా పలువురు మాట్లాడారు ఈ ఉపఎన్నికల్లో మన అభ్యర్థిని అయినటువంటి రత్నసభ రత్నప్రభ ప్రభాగాన్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఎందుకంటే ఈ సీటు వచ్చేసి అవతల పార్టీలకు వేస్ట్ ఒకరికి ముగ్గురు మూడు సీట్లు ఇంకొకరికి వచ్చి 23 సీట్లు మనకు 330 సీట్లు వచ్చింది మనం మేడావని గెలిపించుకుంటే మనకు అనేక పనులు చేస్తారు కేంద్రంలో చేసే ప్రతి పని ఈ రాష్ట్ర గవర్నమెంట్ లో వాళ్ళు పథకాలు మార్చుకొని మా ఇల్లు చెప్పుకుంటున్నారు కాబట్టి నరేంద్ర మోడీ చేసే ప్రతి కార్యక్రమం మనం ప్రతి జనాల యొక్క ప్రతి ఓటర్ దగ్గరకు పోయి మనం చెప్పుకొని మనకి చేయాల్సింది దేశ భద్రత కోసం దేశ రక్షణ కోసం మన ప్రధానమంత్రి కావాలి కాబట్టి మీకందరికీ ఒకటే రత్నబాబావతికి మనం అక్కడ ఓటేసుకొని అక్కడ గెలిపించవలసిందిగా కోరుకుంటూ అటువంటి దోపిడీదారులకి ఇసుక వ్యాపారాన్ని అంతా కూడా అడ్డగట్టినటువంటి ఈ ప్రభుత్వం మన ప్రాంతానికి న్యాయం చేస్తుందో ఒకసారి ఆలోచించండి ఎక్కడ చూసినా కోతలు మొదలైనాయి వరి కోతలు మొదలైనాయి వరి కోతల్లో రైతులు ఎంత దగా చేస్తున్నారంటే ఇటువంటి భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిని ఈరోజు శ్రీమతి రత్నప్రభ గారిని మన యొక్క గౌరవ ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రతినిధిగా తీసుకురావడానికి ఈ రోజు మన ముందుకు పంపించారు ఈ రోజు గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అఖండమైన మెజారిటీతో ఈరోజు మనము పార్లమెంట్ కు పంపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఈ రోజు గూడూరు నియోజకవర్గంలో చూసినట్లయితే ఈ రోజు అవినీతి ఏ స్థాయిలో పిచ్చిమిరిపోయిందో ప్రతి ఒక్క దుకాణదారుడు ప్రతి ఒక్క రాజకీయవేత్త గాని ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ప్రతి ఒక్క సామాన్యుడు ఈరోజు ఆలోచించే పరిస్థితి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలకృష్ణమ్మ నాయుడు దేవానంద్ భైరప్ప ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు తిరుపతి ఉప ఎన్నికల్లో నిబంధనలు పాటించాలని సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ రాజకీయ పార్టీ నాయకులకు సూచించారు గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికలపై చర్చించారు ఎన్నికల కోడ్ను పాటించాలని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఆయన వివరించారు సో దానికి సంబంధించి పోలింగ్ స్టేషన్ పెరిగినప్పుడు అది పెట్టినప్పుడు నేను అందరూ మొన్న ఒకసారి పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాను అఫ్కోర్స్ ఈ ఎలక్షన్ ఈ నోటిఫికేషన్ వచ్చిన ముందు చేసే ముందు మీరు కొంతమంది అధ్యక్షులు కొన్ని దీని మీద చెప్పారు అది కూడా మీ ఫీల్డ్ కూడా చూశాము సో ఇది తర్వాత ఏఎంఎఫ్ బిఎంఎఫ్ ఫెసిలిటీస్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశాము అది ఒకటి ముందు తర్వాత తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బనబాక లక్ష్మిని గెలిపించాలని పార్టీ పరిశీలకులు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ తూర్పు వీధి తదితర ప్రాంతాల్లో నాయకులతో కలిసి ఆయన ప్రచారం చేపట్టారు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు బత్తిన సుధాకర్ పప్పు యాదవ్ చరణ్ సీను మహి తదితరులు పాల్గొన్నారు
ఈరోజు జరుగుతున్నటువంటి తెలుగుదేశం యొక్క క్యాంపెయినింగ్లో గూడూరులోని 16, 17, 15 వార్డులో విస్తృతంగా తెలుగుదేశం శ్రేణులు క్యాంపెయినింగ్ చేస్తున్నాయి. ఓటు కనబాకలక్ష్మికి వేయమని పని ప్రాధాయపడుతున్నాము. ఇక్కడ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో అరాచకాలని ఎదుర్కోవాలంటే, మన వాణిని ఢిల్లీలో పార్లమెంట్లో వినిపించాలంటే ముగ్గురు సింహాల్లాగా పోరాడుతున్నారు. ఇంకొక సింహాన్ని మనం గట్టెక్కించి పంపిస్తే మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఫైట్ చేసేదానికి కానీ మన వాణిని వినిపించేదానికి కానీ అవకాశం ఉంటుందని మన పరమాకలక్ష్మి గారికి ఓటీయమని చెప్పని అందరూ కూడా ప్రాధాయపడుతున్నారు. పార్లమెంటులో ఎన్నికల సందర్భంగా మన కనబాకలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. కావున మేమందరం తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు ప్రచారంలో భాగంగా గూడూరు గాంధీ బొమ్మ మెట్టపాడం మరియు తూర్పు వీధిలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మేమందరం కలిసి కనబాకలక్ష్మి గారు గెలిచేందుకు గట్టిగా కృషి చేసి పనిచేసే కనబాకలక్ష్మిని గెలిపించుకోవాలని ప్రజలందరి తరఫున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ పేర్కొన్నారు. మణుబోల్లోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఓటర్లకు వసతులు కల్పించాలని కోరారు. ఈయన వెంట తహసీల్దార్ నాగరాజు, ఆర్ఏ అన్సర్ జాన్ తదితరులు ఉన్నారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నిక జరగబోతుంది. అందులో మన సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో భాగంగా ఉన్నటువంటి మణిపోల్ మండలంలో ఈరోజు పోలింగ్ స్టేషన్స్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయో లేదా అనేది ఇన్స్పెక్షన్ చేయడం కావాలి. సో పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా పోలింగ్ స్టాఫ్కి మినిమం అష్యూర్డ్ ఫెసిలిటీస్ ఉండేలాగా టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ర్యాంప్స్ కానీ ఉండేలాగా సిద్ధంగా చేస్తున్నాము. అలాగే ఈవీఎంస్ కూడా మనకి 2 రోజుల్లో మన కాన్స్టిట్యున్సీకి రాబోతున్నాయి. అవి వచ్చిన తర్వాత వాటి కమిషనింగ్ చేసి వాటిని స్ట్రాంగ్ రూమ్స్లో కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టాము. అలాగే రిసెప్షన్ సెంటర్స్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసాము. రిసెప్షన్ మనకి నెల్లూరులో ఉండబోతుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ క్యూబా కాలేజ్లో అరేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పటికే ట్రైనింగ్ స్కెడ్యూల్ కానీ లేకపోతే కమిషనింగ్ స్కెడ్యూల్ కానీ మొత్తం అంతా తయారు చేసి పెట్టాము. ఫీల్డ్ లెవెల్లో కూడా బిఎల్ఓస్ అంతా ఓటర్ అవేర్నెస్ క్యాంప్స్, అలాగే పీడబ్ల్యూడి ఓటర్స్ కానీ 80+ ఓటర్స్ ఉన్న వాళ్ళకి కానీ పోస్టల్ బ్యాలెట్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా 17వ తారీఖున తప్పనిసరిగా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జనసేన అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ నాయకులు బైరెడ్డి, శబరి కోరారు. మణుబోల్లోని కోదండరామపురం సమీపంలోని జాతీయ రహదారి వద్ద పార్టీ ఆవిర్భావం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన నాయకులు ఓడూరు శ్రీనివాసులరెడ్డి, బోలా శ్రీనివాసులు, లక్ష్మయ్య ప్రతాప్, అభ్యర్థి సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరం కలిసి ఎంపీ ఎలక్షన్ కూడా
పదిహేడవ తేదీన ఖచ్చితంగా మేము ముందుకు ధైర్యంగా ముందుకు వెళ్ళి గెలుస్తాము అనే నమ్మకం మాకుంది. ఏది ఏమైనా న్యాయంగా మేము ముందుకు వెళ్తున్నాము. ఎటువంటి బెదిరింపులకు లోనయ్యో లేదంటే వాళ్ళు చూపించే డబ్బులు లోనయ్యో ఎవరం భారతీయ జనతా పార్టీ ఎవరము వీరికి భయపడి మేము రాజకీయం చేయట్లేదు. ఎంతో న్యాయంగా కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఇంటి ఇంటికి ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ జనసేన యొక్క గొప్పతనం అందరికీ తెలిసేలాగా చేస్తూ ఈరోజు సైదాపురం మండలంలోని 51 పోలింగ్ కేంద్రాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్ఐ శివశంకర్రావు తెలిపారు. జెడ్పీటీసీ ఎంటీసీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన వివరించారు. రెడీ అయ్యాము. మా జిల్లా ఉన్నతాధికారులు పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు తీసుకున్న క్రమంలో మాకు బందోబస్తు సిబ్బందిని ప్రతి పోలింగ్ స్టేషన్కి సిబ్బందిని కేటాయించారు. వాళ్ళంతా కూడా ఈరోజు సాయంత్రానికి హెడ్ క్వార్టర్స్కి చేరుకుంటారు. వాళ్ళందరూ కూడా డ్యూటీ పాస్పోర్ట్లు అలాట్ చేసి వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు పంపించడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ఆపేయాలి. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నందున చాలా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ప్రతి పోలింగ్ స్టేషన్లు కూడా మేము మండలంలో ఉన్నటువంటి 52 పోలింగ్ స్టేషన్లన్నీ కూడా ఫిజికల్గా పరిశీలించి లోటు పట్లన్నీ కూడా మా ఉన్నతాధికారులకు తెలియజేశాము. కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరుతున్నాము. పట్టణంలో వైరస్ రాకుండా దివిటీలు పొలిమేరలో ఏర్పాటు చేశామని మాజీ కౌన్సిలర్ కోడిపత్రి శ్రీధర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని పొలిమేరల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దివిటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పంటకు దివిటీలు పెట్టేవారని వివరించారు. ఈ కార్యక్రమంలో షేక్ ప్రసాద్, గూడూరు శ్రీనివాసులు, ప్రభాకర్, సోమిశెట్టి వెంకటరమణ, మురళీ విష్ణు తదితరులు పాల్గొన్నారు. చోళరాజుల కాలం పరిపాలించే రాజ్యంలో మన గూడూరు పేరు బృందావనం. ఆ బృందావనంలో గూడుబండ్లు వేసుకుని వచ్చి ఇప్పుడు మన గూడూరు గ్రామంలో ఉండే చెరువు పూల తోట అన్నమాట రాజుల గారికి. అలగనాథ స్వామికి, చెనకాయ స్వామికి, ఆంజనేయ స్వామికి, మూల సానేశ్వర స్వామికి వీళ్ళకందరికీ పూలు, వెంకటేశ్వర స్వామితో కూడా పూల తోటలోంచి కోసుకుపోయేవాళ్ళు అనమాట. వలస వచ్చేవాళ్ళు ఆ పూల తోటలో ఉండేవాళ్ళు గూడుబండ్లు వేసుకుని. అది గూడూరు గూడూరు గూడూరుగా మారిపోయింది. 17వ శతాబ్దం తర్వాత 19వ శతాబ్దంలో గూడూరులో కలరా యాపించి గుట్టలు గుట్టలుగా జనాలు చచ్చిపోతుంటే అమ్మవారిని నిలిపి జాతర చేయాలని పోలేరమ్మ నడిదులు నిలిపి పొలికి పోయి తిరిగిన వాళ్ళు రానందు వల్ల ఆ నడిదుల పోలేరమ్మ ధ్వంసం చేసి ఆది శంకరాచార్యులు కంచి కామకోట పీఠాధిపతులు శిష్యులు పోతూ ఉంటే గూడూరు ప్రజలందరూ పోయి కాళ్ళు పట్టుకొని అడిగితే ఇక్కడ అమ్మవారు కుదిరేదానికి లేదు, వీరాంజనేయ స్వామి మహాలయ అమావాస్య రోజు కొలువుదీరి నవరాత్రి శరవణన్నారం పురాతన ఆచారాల ప్రకారం ఈ కరోనా మహమ్మారిని తరం కొట్టేదానికి గ్రామ పులివేరులో గేముళ్ళు కట్టి మరుసటి దినం అంబళ్ళు సద్దుళ్ళు పోసి ఈ కరోనా మహమ్మారి నుంచి ఊరు పులివేరులు దాటిచ్చేదానికి పూతరాత్తో కూడా కలిసి పూజలు గావించి ఈ అమ్మవారిని ఎల్లగొడుతున్నాము. మనం ఈరోజు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కరోనా. ఒకసారి గూడూరు గ్రామాన్ని మొత్తం కుదిపేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిందని అనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా రెండోసారి మరలా ఈ యొక్క కరోనా మహమ్మారి గూడూరు మీద తన పంజా విప్పింది. ఈ పరిస్థితిని చాలా చాలా కుటుంబాలని మళ్ళా హాస్పిటల్స్ వైపు మళ్ళిస్తా ఉంది. జబ్బేమో కనపడదు, జబ్బేమో కనపడదు.
ఏందనేది అర్థం కాదు. మనిషిని కుంగరేస్తుంది, కుటుంబాల కుటుంబాలనే కాలు రాసేస్తుంది. దీన్ని కొందరితో సంప్రదించగా, అయ్యా ఇది మసూచి కలరాలు, ఇవి వచ్చి పూర్వంలో ఇప్పుడు మనుషులు ఏదో ఇంటికి ఒకరు అట్ట ఇబ్బంది పడుతున్నారు. పూర్వంలో అయితే గుట్టలు గుట్టలు శవాలు తేలాయి. కాబట్టి దీన్ని అరికట్టడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి, కొన్ని పాత సాంప్రదాయ విధానాలు కావాలి, అవి చేయాలి అన్నారు. పోయిన సంవత్సరం మార్చిలో ప్రారంభమై కరోనా COVID-19 అది పుట్టి చాలామందిని తీసుకుపోయింది. మళ్ళీ ఇది పోయిందిరాబ్బా ఈ వ్యాధి అని మనం అనుకుంటున్న లోపే మరలా రెండోసారి స్ట్రైన్ అనే వ్యాధితో మళ్ళీ వచ్చి ఇంకా జనాభాని ఇచ్చేస్తుంది. కేవలం గూడూరు పట్టణంలో చాలామంది కేసులు ఉన్నాయి. అలాగే మన గూడూరుకి ఈ నెల్లూరుకే ఎక్కువ ఉన్నాయి కేసులు. చుట్టుపక్కల పల్లెల్లో లేవు, ఉంటే మొత్తం రావాలా. కానీ గూడూరు పట్టణంలో ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఏందండి బా అని చెప్పి మన శేఖు ప్రసాద్ అన్న మా వార్డులో శేఖు ప్రసాద్ అన్న వాళ్ళ పెద్దలను కనుక్కొని పాత రోజుల్లో శ్రీధర ఈ విధంగా పెద్దవాళ్ళు మన పూర్వీకులు ఏం చేస్తున్నారంటే గ్రామ పొలిమేరుల్లో రాకుండా ఈ కట్టెలు కట్టి ఈ విధంగా ఎంట్రన్స్లో పూజ స్వామి చేసి కట్టడి చేసేదానికి చెప్పాడు. ఏందని చెప్పి మన సుబ్బారావు స్వామిని కలిస్తే సుబ్బారావు స్వామి పోలేరమ్మ భక్తుడు, ఆయన పూర్వీకులు ఆయనకి ఆయన తరం తర్వాత ఈయన చేస్తున్నాడు. ఈయన అడిగిన తర్వాత శ్రీధర చేస్తామని తిని ఇది మన అంతా మన ఊరు సమస్య కాబట్టి మనం చేస్తామని చెప్పి మంచి పని అనుకొని ఈ దీనికి ప్రధానంగా మన శేఖు ప్రసాద్ అన్నే సహకారంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము. నేను ఈ కరోనా వల్ల పోయినసారి వచ్చినటువంటి కరోనాకి నేను దీంట్లో పాల్గొన్నాను. అంటే నాకు ఆ సమస్య వల్ల నేను అనుభవించాను ఆ కష్టాన్ని. ఇప్పుడు ఆ కష్టం మళ్ళీ రెండోసారి మళ్ళీ అందరికీ వచ్చింది, చాలామంది వస్తున్నది. ఇది రాకుండా చేయడానికి కోసం ఈరోజు మా మామగారు అయినటువంటి శేఖ్ ప్రసాద్ గారు ఈరోజు ఈ సుబ్బారావు స్వామితో కలిసి ఈ సీరన్న వార్డ్ కౌన్సిలర్ సీత గారితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వీరు ఈ గూడూరు మొత్తాన్ని కూడా అష్టదిగ్బంధనం చేసి తూర్పు వీధి గవండ్లపాలెము తర్వాత బైపాస్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఊళ్ళోకి వచ్చేటువంటి రోడ్లు ఇట్లా ఒక 9 కోడలు కలిపి దీన్ని అష్టదిగ్బంధనంతో చేస్తున్నారు. ఓటు అడిగే హక్కు వైకాపా టీడీపీలకు లేదని బీజేపీ నాయకులు పంది మస్తానయ్య గౌడ్ విమర్శించారు. మణిపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు తమవి, ప్రభుత్వం చెప్పుకుంటుందని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని ఆయన కోరారు. కార్యకర్తలు కృషి చేయాలని ఆయన వివరించారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, అదేవిధంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెట్టాము. సో ఈ అభ్యర్థులకి ప్రతి ఒక్కరు కూడా అఖండ మెజారిటీతో కమలం గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అయితే ఈరోజు చూసినట్లయితే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఈ రాష్ట్రంలో అరాచక పాలనని, కుటుంబ పాలన సాగిస్తుంది తప్పితే ప్రజాస్వామ్య పరిపాలనని ఏమాత్రం సాగించడం లేదని ఈరోజు ప్రజలందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఓటు అడిగే హక్కు కూడా లేదని చెప్పి అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. నిర్వాహకులు ముని మోహన్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా అమరేంద్ర, రుషిత, సుశ్రుత్ వ్యవహరించారు.
బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప ఎన్నికల్లో వైకాపాను భారీ మెజార్టీతో గెలిపించాలి. చెన్నూరు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మంత్రులు అనిల్ కుమార్, పేతిరెడ్డి, టీటీడే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు. గెలిపించండి, అభివృద్ధి చేస్తాం. చిల్లకూరు మండలంలోని గిరిజన ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఓట్టేయాలని కోరిన పనబాక మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఎంపీగా గెలిపిస్తే ఎంతో అభివృద్ధి. గూడూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థిని రత్నప్రభ నాయకులు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించండి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో చర్చించిన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.